right there. అన్నిదానాల్లో కన్నా అన్నదానం మిన్నంటారు. అదే సూత్రాన్ని ముందుకు పాటిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పుష్కరాల సందర్భంగా గత 11 రోజుల నుంచి ఎంతో మందికి రాజమండ్రిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది వైఎస్ఆర్ ఫౌండేషన్. ప్రస్తుతం మనం ఆనం కళా కేంద్రం సమీపంలో ఉన్నటువంటి పుష్కర శిబిరం దగ్గర ఉన్నాము. ఇక్కడ భక్తులకి అదేవిధంగా యాత్రికులకి కూడా ఇక్కడ ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంతోపాటుగా అటు మెడికల్ క్యాంపును కూడా నిర్వహించి ఎవరైనా రుగ్మతలకు గురైతే వారికి ఉచితంగా వైద్య సేవలు మందులు పంపిణీ చేస్తున్నారు. దీంతోపాటుగా చంటి పిల్లలకు పాలు కూడా పంపిణీ చేస్తున్నారు. దీంతోపాటుగా మంచినీరు కూడా ఇక్కడ అందించే ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం మనం వైఎస్ఆర్ ఫౌండేషన్ శిబిరం దగ్గర ఉన్నాము. అసలు చూసినట్లయితే దాదాపు 500 పైగా లాకర్ సిస్టమ్స్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. యాత్రికులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు సంబంధించి వారి లగేజ్లు భద్రపరచుకునేందుకు ఇక్కడ లాకర్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసి దాదాపు ఈ 11 రోజులు కూడా చాలా యాత్రికులకు చాలా విలువైన సేవలను కూడా అందించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు మనతో వైఎస్ఆర్సీపీ నాయకులను వార్త మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ పుష్కరాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎటువంటి సేవలు అందించింది? వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ తరఫున వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా శాఖ ఇక్కడ 4 క్యాంపులు పెట్టి 4 క్యాంపుల్లో కూడా 1 మెడికల్ క్యాంపు, 2 మంచినీళ్ళ సరఫరా, 3 పసిపిల్లలకు పాలు, 4 ప్రధానంగా లాకర్స్ సిస్టమ్, అదే రకంగా భోజన సదుపాయాలు కంటిన్యూటీ అలా ఎవరో ఆర్థిక సహకారంతో అలా అందిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఈ 12 రోజుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ ఫౌండేషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ తరఫున వాటర్ ప్యాకెట్స్ అయితే రమారమి 9 లక్షల వాటర్ ప్యాకెట్లు మేము సరఫరా చేసినటువంటి పరిస్థితి ఉంది పుష్కర భక్తులకి. అదే రకంగా మెడికల్ క్యాంప్ అయితే 1 లక్ష మందికి మేము ఇక్కడ మెడికల్ క్యాంప్ ద్వారా వాళ్ళకి వైద్య సేవలు అందించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఫ్రీ మిల్క్ ఏదైతే పసిపిల్లలకు మిల్క్ పాలు సరఫరా చేసామో దగ్గరగా 30,000 లీటర్లు ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఫ్రీ లాకర్స్, ఈ లాకర్స్ అన్నాయి సుమారు 80,000 మంది భక్తులు ఈ లాకర్స్ను ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది 4 క్యాంపుల్లోని. ముఖ్యంగా దీనికి జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా భాగస్వాములు అయ్యారు. మరి ముఖ్యంగా రాజమండ్రి టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా విజయలక్ష్మి గారు కానీ, అప్పారావు గారు కానీ, రవి సూర్యప్రకాశరావు కానీ, మరి మా రాజా కానీ, ఇలా అందరూ కూడా కిరణ్ కుమార్ కిరణ్ రెడ్డి గారు అయితే స్థలాలు ఇవ్వడం, అలాగే అక్కడ అందరూ కూడా శర్మిల ఎవరంతు వాళ్ళ సేవల్ని ఇక్కడ నిస్వార్థంగా చేసి ప్రభుత్వ వైఫల్యాన్ని వచ్చినటువంటి భక్తులకి కనిపించకుండా ఉండడం కోసం మా వంతు ప్రయత్నాన్ని మేము మాత్రం సర్వశక్తులు వడ్డి చేశాం. మీరు చెప్పండి, పుష్కరాల యాత్రికులకి మీరు మీ పార్టీ తరఫున సేవలు అందించారు కదా, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? రియల్గా ఒక మంచి అచీవ్మెంట్ కింద సంతోషిస్తున్నాము. వ్యవహారం ఏంటంటే ఏదో ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పింది. మనకి తెలుగులో ఒక సామెత ఉంటుంది, మాటలేమో కోటలు దాటితే చేతలు గడపలు దాటవని. ఈవేళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీరు అదే అన్నది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటటువంటి పరిస్థితి కనిపించింది పుష్కరాల్లో. ఈవేళ పుష్కరాల్లో వైఎస్ఆర్ ఫౌండేషన్తో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు పార్టిసిపేట్ చేయడం వల్ల ఈవేళ యాత్రికులు చాలా వరకు ఇబ్బందులను అధిగమించారు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ ప్రభుత్వం మీద ఆధారపడి పుష్కరాలు దీన్ని జరిగి ఉంటే ప్రతి యాత్రికుడు కూడా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడటం, అంతేకాకుండా ఇక్కడ ఫుడ్ కానీ వాటర్ కానీ ఏదీ లేకుండా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం అది జరిగి ఉండేది. ఇవాళ మేము మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం, ప్రభుత్వం మెడికల్ క్యాంప్స్ కంటే ఇక్కడ మందులు పెట్టాము.
డాక్టర్స్ ని పెట్టాము, వాళ్ళు సద్వినియోగం చేసుకునేటటువంటి విధానంలో. ఇక్కడ కూర్చుంటే చాలా మంది ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఈ రకమైనటువంటి ఎన్నో రకాల బాధలతో వస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా మెడిసిన్స్ తీసుకోవడం జరుగుతుంది. అదే రకంగా చిన్నపిల్లలకి పాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ వైఎస్ఆర్ ఫౌండేషన్ దాని యొక్క పాత్ర చాలా బాగా నిర్వర్తించడం జరిగింది. దాంట్లో మా కార్పొరేటర్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు కానీ, లేకపోతే జిల్లా వైడ్ వైఎస్ఆర్ శ్రేణులు కానీ, ముఖ్యంగా జిల్లా నాయకుడు జ్యోతి నెహ్రూ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగినాయి. చెప్పండి, లక్షలాది మందికి మీరు సేవలు అందించాలన్నారు, యాత్రికుల స్పందన ఏ విధంగా ఉంది వైఎస్ఆర్ ఫౌండేషన్ చేసిన సేవలను చూస్తే? అది యాత్రికులు అయితే చాలా హ్యాపీగా ఉన్నారండి. ఇప్పుడు లాకర్ సిస్టమ్ ఉంది, మీరు రాజమండ్రిలో ఎక్కడ తిరిగినా కూడా ఇంత ఇంత ఏంటి ఇంత వండర్ఫుల్ లాకర్ సిస్టమ్ లేదు. ఇక్కడ యాత్రికులు ఇక్కడే సామానం పెట్టుకుని అటు భద్రాచలం, అక్కడ అన్నవరం కూడా దర్శించుకుని వచ్చి వాళ్ళ సామాను మేము భద్రతగా ఇవ్వడం జరిగింది. అటు మిల్క్ కూడా ఎక్కడా కూడా ఏంటి సరఫరా లేదండి. ఫ్రీ మిల్క్ మా వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారానే మేము ఇవ్వడం జరిగింది. ఇంకా ఫుడ్, వాటర్ ప్యాకెట్స్ అన్న అనేక స్వచ్ఛంద సంస్థలు ఎదురకొచ్చినా ఇటు వాటర్ ప్యాకెట్స్, ఏంటి మిల్క్ ప్యాకెట్స్, ఇటు లాకర్స్ ఏంటంటే చాలా నెంబర్ వన్గా మేము ఇవ్వడం జరిగింది. యాత్రికులు అయితే చాలా బాగా సాటిస్ఫై అయ్యారండి. ఇక్కడ ఏ దాని గురించి వచ్చినా అన్ని ఫెసిలిటీస్ మేము కాదనకుండా ఒక డాక్టర్ ఖచ్చితంగా మొత్తం 4 క్యాంప్స్ 4 డాక్టర్ని పెట్టి అండ్ వైఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున అన్ని రకాల ఫెసిలిటీస్ మేము యాత్రికులకు ఇవ్వడం జరిగింది. Thank you.